ప్రభు ప్రసాద్ ఛానల్ కి సోదరి సోదరులందరికీ స్వాగతం. ఈరోజు మనం స్వీట్ బూందీ తయారు చేస్తాము. స్వీట్ బూందీ తయారు చేసేదానికి కావలసినవి ఒక గ్లాసు శనగపిండి, ఒకటిన్నర గ్లాస్ చక్కెర, కోలించేదానికి ఆయిలు, గోడంబి, ఎండు ద్రాక్ష, ఫుడ్ కలర్ రెడ్ కలర్ తీసుకున్నారు, యాలక్కిల పొడి, పెద్ద యాలక్కిలని కొద్దిగా దంచి తీసుకున్నాము. ఇప్పుడు ఒక పాత్రలో చక్కెరని వేస్తూ ఉన్నాను. ఒకటిన్నర గ్లాస్ చక్కెర, అదే గ్లాస్ తో ముక్కాలు గ్లాస్ నీళ్లు. దీన్ని గ్యాస్ స్టవ్ పైన ఉంచి వేడి చేయాలి. అది వేడయ్యేంత వరకు ఒక పాత్రలో శనగపిండిని వేసుకోవాలి. ఒక చిన్న కప్పులో ఫుడ్ కలర్ వేసి అందులో నీళ్లు వేసి బాగా కలుపుకోవాలి. ముక్కాలు స్పూన్ అంతా శనగపిండిలో వేస్తూ ఉన్నాను. పిండి ఉంటలు లేకుండా ఒకే సైడ్లో కలుపుకోవాలి. ఇలా కలపడం ద్వారా ఉంటలు రాదు, చాలా బాగా ఉంటుంది పిండి కలిపేదానికి కూడా. పాకం తయారయ్యింది చూడండి. ఇలా నేను చేత్తో ఈ విధంగా చూపిస్తూ ఉన్నాను చూడండి, ఇలా ఉండాలి. ఇందులో కొద్దిగా నాలుగు చుక్కలంతా నిమ్మరసాన్ని పిండుకోవాలి. ఏదైతే మనం కొద్దిగా మిగిలించినాం కదా ఫుడ్ కలర్, దాన్ని కూడా ఇందులో కలుపుకోవాలి. చూడండి పాకం తయారయ్యింది. ఇంకొక పాత్రలో ఫిల్టర్ చేయాలి. ఇప్పుడు పిండి కూడా తయారయ్యింది. ఇప్పుడు దీన్ని గోళించాలి. గ్యాస్ స్టవ్ పైన ఆయిల్ ఉంచినాను. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో పిండి వేసి ఈ విధంగా ఒక కప్పు సహాయంతో ఇలా చేసుకోవాలి. చూడండి గుండ్రంగా బూందీ తయారయ్యింది. బాగా గుండ్రంగా కనిపిస్తూ ఉంది. దీన్ని ఈ విధంగా కలిపెడుతూ చూడాలి. ఇలా శబ్దం రావాలి పట్టని. ఇప్పుడు బూందీ ఫ్రై అయింది. దీన్ని తీసేయాలి. తీసిన తర్వాత వెంటనే పాకంలో వేసుకోవాలి. దీనికి కూడా బాగా కలుపుకోవాలి. ఇంకొకసారి చూపిస్తూ ఉన్నాను. ఆయిల్ వేడైన తర్వాత పిండిని ఈ విధంగా కప్పు సహాయంతో ఈ విధంగా చేసుకుంటే బాగా వస్తుంది. చూడండి ఎంత బాగా గుండ్రంగా బూందీ తయారయ్యింది. ఆరెంజ్ కలర్ లో బూందీ తయారయ్యింది చూడండి. ఇలా చేత్తో ఇట్లా అనడం ద్వారా శబ్దం రావాలి పట్టని, అప్పుడు తయారైనట్లు. దీన్ని వెంటనే తీసేసి వెంటనే పాకంలో వేసుకోవాలి. ఇంకా ఏదైతే పిండి మిగిలిందో దాన్ని కూడా ఈ విధంగానే చేసుకోవాలి.
దీన్ని కూడా మిక్స్ చేయాలి. ఏదైతే పిండి మిగిలిందో దాన్ని కూడా తయారు చేసుకోవాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ని ఫ్రై చేస్తాము నెయ్యిలో. ఈ విధంగా గోడంబి వేసి ఫ్రై చేయాలి. చూడండి, గోడంబి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ద్రాక్షను కూడా వేసినాము. పెద్ద యాలక్కీలని కూడా మరియు చిన్న యాలక్కీల పొడిని కూడా వేసినాను. ఇప్పుడు ఏదైతే మనం బొంది తయారు చేసినామో దాంట్లో వేసి బాగా కలపవాలి. చూడండి ఎంత బాగా బొంది తయారైంది. బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత 2 గంటల సేపు విశ్రాంతి ఉంచాలి. చూడండి, సర్వింగ్ బౌల్లో తీస్తున్నాను. చూడండి ఎంత బాగా గుండ్రంగా బూంది, సుందరమైనటువంటి బూంది, స్వీట్ బూంది తయారయ్యింది. చూడండి ఎంత బాగా షైనింగ్ షైనింగ్గా సాఫ్ట్గా కనిపిస్తుంది. స్వీట్ బూంది తయారయ్యింది. ఈ బూంది 8-10 రోజుల వరకు బయట ఉంటుంది. ఫ్రిడ్జ్లో 1 నెల అయినా కూడా పెట్టుకోవచ్చు. స్వీట్ బూంది రెడీ.